ఆర్థిక అవసరాల్లో ఆసరాగా నిలుస్తుందని చిట్టువేసుకున్న ఆశాజీవులు నిర్ఘంతపోయారు. సంస్థ నిర్వాహకంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిటాడుతున్నారు. కుకట్పల్లి ప్రశాంత్ నగర్ లో కేకేఆర్ చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. చిట్ ఫండ్ నిర్వాహకులు కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి రాకపోవడంతో ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేశారు. 300 మంది ఖాతాదారుల నుంచి 10 కోట్ల రూపాయల మేర వసూలు చేసిన కేకేఆర్ సంస్థ విచారణ సరిదేసింది. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్లు కిరణ్ కుమార్, షణ్ముఖి, వెంకటరమణారావుల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో ఖాతాదారులకు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్ నిర్వాహకులను అరెస్టు చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు కంపెనీ బాధితులు. ఫస్ట్ ఏదైతే మేము చిట్టి చేసామో రెగ్యులర్గా మాకు అమౌంట్ ఇచ్చాడు. సెకండ్ అది ఇప్పుడు 40 నెలలకి 37 నెలలు కట్టాము. కట్టిన తర్వాత మాకు ఒక 40 రోజుల ముందు మాకు తెలిసింది, ఆయన ఐపీ పెట్టి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఐపీ పెట్టిన తెలిసింది, వెళ్ళిపోయాడు, మనిషి మిస్ అయ్యాడు. తర్వాత మేము 22 నవంబర్న FIR బుక్ చేసాం పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు మాకు రిజల్ట్స్ ఏది తెలియలేదు. మేము మ్యాక్సిమం అందరం కూడా మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళం, వర్క్షాప్ వాళ్ళం, మరియు చిన్న చిన్న వ్యాపారం చేసుకొని జీవించేవాళ్ళం. దయవించి మీడియా ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన న్యాయం, మా అందరికి న్యాయం చేయండి, మాకు సక్రమంగా మార్గం చూపించండి. దానికి ఏం చేయాలి అన్నది కూడా మాకు తెలియక మేము చాలా బాధపడుతున్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి అని కూడా మాకు ఈరోజు తెలీదు. కానీ మేము 10 మంది కలిసి పోలీసులు FIR పెట్టాము. సార్, మాకు రిజల్ట్ ఇస్తారని చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. ఆయన యొక్క రిజల్ట్ చెప్పి దాని ప్రకారం మేము మూవ్ అవ్వాలని, మరి మీడియా ద్వారా మాకు న్యాయం చేపించి మ్యాక్సిమం మిడిల్ ఫ్యామిలీస్, వ్యాపారం చేసుకునే వాళ్ళు, వర్క్షాప్ వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు కాబట్టి దయ ఉంచి మాకు న్యాయం చేయండి అని మీడియా ద్వారా కోరుకుంటున్నాము.